ఖమ్మం వైరా రోడ్ లో మరొక జీవీ మాల్ ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ 5న గొప్ప ప్రారంభం. షాపింగ్ మాల్ ఓపెనింగ్. మాల్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఓ ప్రముఖ హీరోయిన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ నటి వస్తుందని తెలుసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులు పెద్ద ఎత్తున వెళ్లారు. దీంతో షాపింగ్ మాల్ ముందు ఇసుకేస్తే రాలనంత జనం. ఇక అనుకున్న టైంకే హీరోయిన్ కూడా వచ్చారు. షాపింగ్ మాల్ ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ పై నుంచి హీరోయిన్ ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అరుపులు కేకల మధ్య ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అయితే అందరూ చూస్తుండగానే ఆ స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? హీరోయిన్ కు ఏమైనా గాయాలయ్యాయా? అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గురువారం ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ తో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంట్ల ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఇక హీరోయిన్ వస్తుందని సమాచారం అందుకున్న చుట్టుపక్కల ఊళ్ళలో నుంచి యువతి యువకులతో పాటు పెద్ద ఎత్తున జనం కూడా హాజరయ్యారు. అయితే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో భాగంగా మాల్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్ పై హీరోయిన్ తో పాటు మాల్ నిర్వాహకులు ఝాన్సీ రెడ్డి వేదికపైకి ఎక్కారు. హీరోయిన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఆ స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సీన్ చూసిన అక్కడి జనం షాక్ కి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన మాల్ సిబ్బంది వారిని రక్షించేందుకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఝాన్సీ రెడ్డి కాలు విరిగినట్లుగా సమాచారం. ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం వారిని హుటాహుట్న హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.